వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడులు పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై సత్యసాయి జిల్లా ఎస్పీని టీడీపీ మాజీ మంత్రులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరిటాల సునీతమ్మ ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ టీడీపీ నాయకులు కలుసుకున్నారు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న రామగిరి సీఏపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు ప్రజల సమస్యలపై న్యాయబద్ధంగా పోరాడుతున్న టీడీపీ మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అన్నారు పోలీసులు పునపరిశీలన చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతోనే టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు అక్రమ కేసులపై దృష్టి సారించారని విమర్శించారు రాప్తాడు నియోజకవర్గంలో ఈ మధ్య జరిగిన పోలీసుల బెదిరింపులు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు దాడులు చాలా అన్యాయమన్నారు పోలీసుల ప్రవర్తన వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించి తుపాకులతో బెదిరించడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు నాగా నాగా ఉండండి ఊరికే ఉండు కొంచెంసేపు ఉండు ఓకే సార్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవడానికి నేను శ్రీరామ్ బాబు అదేవిధంగా రఘునాథ్ రెడ్డి అన్న గారు చెన్నై కొత్తపల్లి మండలం లీడర్లు అందరం కూడా వచ్చినాం ఈరోజు ముఖ్యంగా రావడానికి కారణం ఏమంటే మొన్న జరిగిన విషయం మీరందరూ కూడా కళ్ళారా కూడా చూసుంటారు ఇందాక శ్రీరామ్ బాబు చెప్పినట్లు మన చెన్నై కొత్తపల్లి నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి వస్తూ ఉంటే వాళ్ళు కుటుంబాలు దాదాపు 20 కుటుంబాలు పార్టీలోకి కూడా చేరడానికి వస్తుంది చెన్నైస్ గేట్లో భోజనం చేసి వెంకటాపురానికి వచ్చి 9:30 లోపు కండవాలు వేయించుకోవాలనే ఆలోచనతో వాళ్ళందరూ వస్తూ ఉంటే అతి దారుణంగా ఎమ్మెల్యే బ్రదర్ అయిన రాజశేఖర్ రెడ్డి అక్కడికి వచ్చి గుండెమెద్ది కట్ట మీద అక్కడ వెహికల్ ఆపిచ్చి వేరే వాళ్ళ వైఎస్ఆర్ గుండాల ద్వారా వెహికల్ కూడా అడ్డం పెట్టించి ఆయన వచ్చి దౌర్జన్యంగా మా తెలుగుదేశం లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొట్టి మాజీ ఎంపీపీ అదేవిధంగా దుర్గా ఇంకా కొంతమంది 9 మంది ఉంటే 9 మందిని కూడా వాళ్ళని కొట్టి వాళ్ళు కొట్టిందే కాకుండా వైఎస్ఆర్ పార్టీ నుండి ఎవరైతే మా పార్టీలోకి చేరుతున్న ఉప సర్పంచ్ వస్తా ఉంటే ఆయన కూడా దారుణంగా అక్కడ కొట్టారు అక్కడే కాకుండా డాబాలో కొట్టారు అదేవిధంగా మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సిఐ దగ్గర అక్కడ కూర్చోబెట్టి గన్న టేబుల్ మీద పెట్టి అక్కడ ఆయన బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టాలని బెదిరించింది కూడా సిఐ దగ్గరే కూడా జరిగిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఒక సిఐ గారు ఉన్నప్పుడు సిఐ గారు అంటే ఒక ఫాదర్ లాగా అందరినీ కాపాడే వ్యక్తే ఒక సిఐ ఏదైనా మనకు కష్టం వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తాం పోలీస్ స్టేషన్కి అప్పుడు అందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ ఆ విధంగా కాకుండా వన్ సైడ్ చేసి మా వాళ్ళ మీద వాళ్ళ గన్న పెట్టి ఎమ్మెల్యే బ్రదర్ బెదిరించి కొట్టినా కూడా ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి అవన్నీ వచ్చినా కూడా కనీసం వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెడతారు రామగిరి స్టేషన్తో ధర్నాకు మేము కూర్చుంటే ఆయన డ్రెస్ మీద ఛాలెంజ్ చేశారు మా సిఐ గారు నేను కేసు బుక్ చేస్తాను ఇక్కడవన్నీ కూడా మేము చూస్తున్నాం తప్పకుండా నేను న్యాయం చేస్తాను మీరు లేయండి అని కూడా చెప్పారు మరి ఆ న్యాయం ఎక్కడ పోయిందండి సిఐ గారు వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఉంటుందా వెపన్ పెట్టి బెదిరిస్తే కూడా వాళ్ళకి స్టేషన్ బెయిల్ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి మా వాళ్ళని కొట్టి దౌర్జన్యం చేస్తే మా వాళ్ళ మీదేమో మా వాళ్ళని కొట్టినా కూడా మా వాళ్ళకేమో జైలు కేసులు పెడతాన్నారు ఇది ఎక్కడ న్యాయం అండి ఈ విషయాలన్నీ కూడా మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకురావాలా ఈ విధంగా సిఐ గారు కూడా చేస్తున్నారు దాదాపు 3 సంవత్సరాల 3 నెలలు పూర్తయ్యాయి ఈ 3 సంవత్సరాల 3 నెలల లోపల అభివృద్ధిని పక్కకు పెట్టి సంక్షేమాన్ని గాలికి వదిలేసి అరాచకాలతో అక్రమాలతో అన్యాయాలతో దౌర్జన్యాలతో బెదిరింపులతో రాష్ట్రం అట్టుడికిపోతూ ఉంది శాంతి భద్రత పూర్తిగా నిర్వీర్యమైపోయి ఎక్కడ కూడా శాంతి భద్రత ఉండడం లేదు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద
అక్రమమైన కేసులు బనాయించడం బెదిరించడం. కారణం ఏమంటే వాళ్ళకి తెలిసిపోయింది రాష్ట్రం అంతా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, ఎటువంటి పరిస్థితి ఈసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు కాబట్టి భయానక వాతావరణాన్ని సృష్టించాలి, ప్రజల్లో భయం పెట్టాలి, ఇండ్లు పోతాయి, పెన్షన్లు పోతాయి, భీమ కార్లు పోతాయని చెప్పి అనేక విధాలుగా బెదిరింపులు కాకుండా దౌర్జన్యాలు చేసి బెదిరిస్తున్నారు. మొన్నటికి మొన్న మీరు చూశారు ఇక్కడ రాప్తా నియోజకవర్గంలో అన్నెసరిగా ఎవరో తెలుగుదేశం పార్టీ చేరతా ఉంటే వాళ్ళు బెదిరించి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టారంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందో మనకైతే అర్థం కాల. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి పనిచేశారు, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు పనిచేశాడు, అటువంటి నాయకుడు తన నియోజకవర్గంలో తిరుగుతాడు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారంటే వీళ్ళు మనుషులా, వీళ్ళు మానవత్వం ఉందా, వీళ్ళు రాష్ట్రులు కారా, ఇది రాష్ట్ర పాలన కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. అంతేగా అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేసి ఆడ ఇబ్బంది సృష్టించి విధ్వంసాలు క్రియేట్ చేసి ఏదో రాష్ట్రం అంతా ఒక మెసేజ్ ఇవ్వాల ప్రతిపక్ష నాయకునికి దిక్కు లేదు మీకు ఎక్కడ లేదా అనే పరిస్థితి కల్పించాలని ఆలోచించేత చేస్తున్నారు. అదేవిధంగా కదిరిలో మొన్న కందికొండ వెంకటప్రసాద్ మీద కానీ ఇక్కడ ప్రసాద్ మీద కానీ ఈ విధంగా పోలీసు కూడా మాట్లాడడం నేను ఆశ్చర్యపోతున్నాను. మేము కూడా రాష్ట్రాన్ని పరిపాలించాం, ఎన్నో ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఎప్పుడు కూడా ఈ వాతావరణం పరిస్థితి లేదు. ఓటైన పోలీసు అధికారులు కూడా కోరేది ఒకటే, అంటే అధికారం వస్తుంది పోతుంది అది శాశ్వతం కాదు, మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించండి. అంతేగాని తప్పు చేయాల మీద కేసులు పెడితే పోలీసు వ్యవస్థ మీద కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కరెక్ట్గా చెప్పాలి, ఎస్పీ గారిని కలిసాము అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అరాచకాలు అక్రమాలు ఎక్కడ జరిగినా కూడా స్ట్రిక్ట్గా పోండి ఏ పార్టీ వాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా వీళ్ళు దురాగతాలు మానుకొని దౌర్జన్యం వదులుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. వచ్చే ఎన్నికల్లో ఈ దౌర్జన్యులకంతా స్వస్తి పలికేదానికి ప్రజలు ముందుకు వస్తారు. వీళ్ళు బుడ్డ బెదిరికి భయపడరు, అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉంటాం, వాళ్ళ ప్రాణాలకు మా ప్రాణాలు అర్థమేస్తామని చెప్పి సందర్భంగా